Namaskaram. Welcome to Taste of India, Desi Ruchula Chirunama. Munduga mi andariki Nagula Chaviti Subhakankshalu. Ba celebrate chestunnara, puttalo palu veyadam, nuvulundalu, inka guddu kuda vestaru, kodi guddu. Paavuki ishtam ante ivannini. So ivanni chesi chakkaga putta chuttu moodu pradakshinalu chesukoni నాగదేవతా గుడి కానీ ఏదైనా నాగపాముకు సంబంధించిన గుళ్ళు ఉంటే నాగేంద్రుడికి పూజ చేసుకొని అక్కడ కూడా దండం పెట్టుకొని ఇలా నేను టేస్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చానమాట. సో మీరు కూడా ఇవన్నీ పాటించుంటారు కదండి. ఓకే, మరి ఈరోజు నాగుల చవితి కాబట్టి యాక్చువల్లీ మనం ఈ వీక్ అంతా మలేషియన్ ఇండియన్ క్విజిన్కి సంబంధించిన రెసిపీస్ చూస్తున్నాము, కానీ ఈరోజు నాగుల చవితి స్పెషల్ ఒక చక్కటి నైవేద్యం తయారు చేసి చూపిస్తాను. అదేంటంటే తిల్ మోదక్. పండగ రోజు నువ్వులుండలు చక్కగా మోదకాలు ఇలాంటివన్నీ చేసుకోవడం మన సాంప్రదాయం కాబట్టి ఒక చక్కటి తిల్ మోదక్ చేసి ఇప్పుడు చూపిస్తాను. మరి స్టార్ట్ చేసేనా? సో నువ్వుల్ని ఇలా పచ్చిగా తినకుండా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా సరే నువ్వుల్ని ఫ్రై చేసే వండాలి. సో మరి ఫస్ట్ ఫ్రై చేసేస్తాను. యాక్చువల్లీ ఒకప్పుడు సిటీ లైఫ్స్ అంటే సిటీయే ఉండేది కాదు కదా, అన్ని ఊర్లే ఉండేవి, చిన్న చిన్న ఊర్లు ఉండేవి. కొంచెంగా డెవలప్ అయిన సిటీకి కూడా ఏంటంటే పరిసర ప్రాంతాలన్నీ కొంచెం దట్టమైన చెట్లతోటి పొదలు అలాగే పుట్టలు ఉండేవి కాబట్టి ఎక్కువ పాములు ఉండేవి. ఈ మధ్య కాలంలో అండి అసలు పాము కనిపించాలంటే కష్టమైపోయింది. ఎప్పుడైనా మీరు పాము చూసారా? ఊరుకో పాము చూస్తే మాకు గుండె అయిపోద్ది అంటారా? కరెక్టే, నాకు కూడా అంతే అండి. బల్లిని చూస్తేనే భయపడతాను, పాము చూస్తే ఇంకేమైనా ఉందా. కానీ ఈ నాగుల చవితి అన్నది మాత్రం మనకి పూర్వకాలం నుంచి వస్తున్న ఫెస్టివల్ కదా ఇది. ఎందుకంటే పాములు కూడా జీవే కదా, పావుని చూసి మనం భయపడి వాటిని చంపేస్తాం. కానీ ఈ పూజల కోసమని పావుల్ని ఇంకా ఉండనిస్తున్నారంట. చాలామంది నాగుపాముని చూసి ఎస్పెషలీ నాగుపాముకు పూజ చేస్తారు కదా. నాగుపాము అంటే నాగేంద్రుడు, ఈశ్వరుడితో సమానం అనమాట. ఇలాంటి పూజల వల్ల నాగుపాములు బ్రతుకుతున్నాయి. నాగుపాము కదా, అన్ని పాములు బ్రతుకుతున్నాయని చెప్పుకోవాలి. అవి కూడా జీవులే కదండి, వాటికి కూడా బ్రతికే రైట్ ఉంది. కాబట్టి వాటిని మనం చంపకుండా అలా ఉండనిద్దాం. ఎప్పుడైనా అడ్డుపడినా ఇంటివైపు వచ్చినా ఏం చేస్తారంటే తీసి పక్కన పడేసేయాలే తప్ప దాన్ని చంపకండి. ఏదో చెట్లు పొదలు ఉంటాయి చూడండి, ఆ ప్లేస్లోకి తరిమేస్తే అవి వెళ్ళిపోతాయి. వాటిని మనం హాని చేస్తామేమో అని అవి మనల్ని పొడుస్తాయే తప్ప తప్పుడు ఉద్దేశంతో వాటిని మనం ఏం చేయమన్నమాట. ఓకే, మరి నువ్వులు బాగానే ఫ్రై అయ్యాయి, ఇంకాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ పుట్టలు కూడా వచ్చేసాయండి. జాగ్రత్త, మీరు ఎక్కడికి వెళ్ళి పూజ చేస్తున్నారో చూసుకోండి. కొంతమంది అంట రెడీగా మట్టితో ఆర్టిఫిషియల్ పుట్టలు రెడీ చేసేసి పూజ టైంలో పెట్టేస్తూ ఉంటారు. చూసే ఉంటారు కదా మీరు, తప్పదులే ఇదే పుట్ట అని వేసేస్తూ ఉంటాం మనం. కానీ ఒరిజినల్గా కూడా చాలా చోట్ల పుట్టలు ఉంటాయి, వెళ్ళండి. అండ్ నేనైతే రామోజీ ఫిలిం సిటీ వైపు చాలాసార్లు పాములు వచ్చాయి, పాములు ఉంటాయని కూడా వింటూ ఉంటాను. అక్కడ దట్టంగా చెట్లు అవి ఉంటాయి కాబట్టి పాములు కనిపిస్తాయి. ఇక్కడ మేమే కాదు, అవి కూడా హ్యాపీగా బ్రతికేస్తున్నాయి. ఓకే, నువ్వులు ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తెచ్చుకుంటాను. కానీ అకార్డింగ్ టు సైన్స్ అంటండి పాములు పాలు తాగవంట. పాలు తాగినట్టు చూపిస్తారు కదా, పాలు తాగవంట కానీ గుడ్లు తింటాయంట. వాటికి ఎగ్స్ అంటే చాలా ఇష్టం అంట. సో నాగుల చవితి రోజు వాటికి కోడిగుడ్లు పెట్టడం చాలా మంచిది. నువ్వులు వేసేసుకున్నాం. ఇలాచి అంటే యాలకులు, ఆ తర్వాత బెల్లం, బాదాం, కాజు, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. దంచుకుంటే చాలా బాగుంటుంది, కానీ నువ్వుల్ని దంచాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను మిక్సీ చేసేస్తాను. ఏం మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా?
పండుగలు అంటే అందుకే నాకు ఇష్టం. మంచి మంచి వెరైటీ వెరైటీలు ఎస్పెషలీ స్వీట్లు చేసుకొని తినచ్చు, ఉత్తప్పుడు ఛాన్స్ దొరకదు. అందుకే మనలాంటి వాళ్ళ కోసమే పండుగలు వచ్చాయేమో. ఓకే రెడీ. నెక్స్ట్ ఏం చేయాలంటే ఏం చేయాలి, మోదక్ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బియ్యం పిండి వేసుకొని మోదక్ ప్రిపేర్ చేసుకుంటాను. కొంచెం పాలు, బియ్యం పిండి వేసేసుకున్నాం. సో చూసారు కదా, కొంచెం పాలు వేసుకున్నాను, ఇందులో బియ్యం పిండి వేసుకుంటున్నాను. జాగ్రత్తగా కలిపేసుకుందాం. ఉండలు కట్టకుండా ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సరిపోతుంది కదా, నాకు సరిపోతుంది. వీటితో మనం చిన్న చిన్న మోదకాలు తయారు చేసుకోవాలి. ఓకే ఆల్మోస్ట్ డన్. ఇంత తొందరగా అయిపోద్ది అనుకోలేదు నేను. ఓకే ఇప్పుడు ఇది కాస్త చల్లారాక చిన్న చిన్న మోదకాలు రెడీ చేసుకుంటాను. ఈలోపు ఇడ్లీ కుక్కర్ పెట్టుకుందాం. ఈ వాటరు బాయిల్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. ఇదైతే ఇప్పుడు చల్లబడింది కాబట్టి మోదక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఒక ప్లేట్ తెచ్చుకొని చిన్న చిన్న మోదకాలు తయారు చేసుకుంటాను. చూసారు కదా, ఇలా మనం తయారు చేసుకున్న ఈ మిక్సీ పట్టుకున్న నువ్వులు బెల్లం అలాగే డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా ఉండలు తయారు చేసుకొని మోదక్ తయారు చేసుకోవాలి. వేడివేడిగా ఉంది. ఇడ్లీ పాత్ర తీసుకొని కాస్త నెయ్యితో ఇలా గ్రీస్ చేసుకొని ఈ మోదకాలని ఇందులో ఇలా పెట్టేసుకున్నాం. వీటిని స్టీమ్ పట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 8 మినిట్స్ సరిపోతుంది. ఒక 8 to 10 మినిట్స్ వరకు వీటిని స్టీమ్ పట్టాలి. కాస్త వెయిట్ చేస్తారా మరి? ఓకే స్టీమ్ బాగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పెంచేద్దామా? ఓకే మోదకాలు రెడీ అయిపోయి మరి డిష్ అవుట్ చేసుకుందాం. వీటిని చాలా జాగ్రత్తగా తీయాలండి, ఎందుకంటే అంటుకుంటాయి. నెయ్యి రాశాను, అయినా కాస్త అంటుకున్నాయి. ఓకే సక్సెస్ఫుల్గా తీసేసాను. ఇప్పుడు వీటిని చక్కగా అరేంజ్ చేసుకుందాం. ఓకే నువ్వుల మోదకం రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. తిల్ మోదక్కి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, ఉప్పు 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఇలాచి 4, బెల్లం 1/2 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు,
డ్రై ఫ్రూట్స్ ఒక కప్పు. తిల్ మోదక్ తయారు చేసుకునే విధానం. ముందుగా ప్యాన్ లో నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి యాలకులు, బెల్లం, డ్రై ఫ్రూట్స్ వేసి మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. అదే ప్యాన్ లో నీళ్లు వేసుకుని, పాలు వేసి, బియ్యం పిండి, ఉప్పు వేసి దగ్గరకు అయ్యేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకుని నువ్వుల మిశ్రమం అందులో స్టఫ్ చేసి మోదకుల్లాగా తయారు చేసి ఇడ్లీ పాత్రకి నెయ్యి అప్లై చేసి ఈ మోదకుల్ని అందులో అమర్చి స్టీమ్ పట్టుకుంటే ఎంతో రుచికరమైన తిల్ మోదక్ రెడీ. చూసారు కదండి తిల్ మోదక్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం. సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. ఒకసారి దేవుడికి దండం పెట్టుకుందామా? నాకు దేవుడికి మనసులో దండం పెట్టుకున్నానండి. ఇప్పుడు నాకు బాగుంది తీసుకొచ్చి దండం పెట్టినాను కదా. ఓకే, నేను చేయడం బాగా పోవడమా? ఎవరన్నారు? చాలా బాగుంది. చాలా 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 టేస్టీగా ఉంది. ఉడికించాం కదా స్టీమ్ పెట్టి, బెల్లం అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది బాగా కరిగి మోదక్ చాలా టేస్టీగా ఉంది. నార్మల్గా మోదకాలకి టేస్ట్ ఏమి ఉండదు, ఎందుకంటే అది జస్ట్ బియ్యం పిండి చిన్న ఉప్పు వేసి చేసుకుంటాం కాబట్టి టేస్ట్లెస్. కానీ బెల్లం కరగడం వల్ల మోదక్ కూడా చాలా టేస్టీగా అనిపించింది. నెక్స్ట్ నేను చూపించిపోయే రెసిపీ పేరు కౌల్ ఇడ్లీ. ఇది ఒక రకమైన ఇడ్లీ, దీన్ని నైవేద్యంగా పెడతారు. నార్మల్గా కూడా మనం ఎప్పటికంటే చేసుకుని తినొచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసేనా? ఇడ్లీ అంటే తెలుసు కదండి, ఫస్ట్ గ్రైండ్ చేసుకునేది ఉంటుంది. సో నానబెట్టిన మినపప్పు, నానబెట్టిన బియ్యం ఇప్పుడు కాస్త జార్లో వేసుకొని, అదే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఎస్పెషలీ మన సౌత్లో ఏ ప్లేసెస్లో ఇది ఫేమస్ అంటే, తమిళనాడులో బాగా ఫేమస్ ఈ టైప్ ఆఫ్ ఇడ్లీ అన్నమాట. రైస్ వేసేసుకున్నాం, ఇప్పుడు పప్పు వేసేసుకున్నాం. ఇది కొంచెం గరుగ్గా రావాలి పిండి, అందుకే కొంచెం బియ్యం ఎక్కువ వేసుకున్నాను. కొంచెం మెంతులు వేసుకున్నాం. కొంచెం వాటర్ వేసి మిక్సీ పెడదాం. వావ్, ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఓకే, ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాం. కొంచెం గరుగ్గా ఉండాలన్నాను కదా. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం, కాస్త మిరియాల పొడి, చిట్టికెడు ఇంగువ, అల్లం ముక్కలు ఎక్కువ వేసుకుందాం, బాగుంటుంది. కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి 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 ఎలా రావాలంటే ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుంది, ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. ఓకే, బాగుంది కదా, బాగా కలిపాను కదా. ఇప్పుడు ఇడ్లీలు పెట్టుకోవాలండి, సింపుల్. ఒక ఫ్రేమ్ తీసుకొని ఇలా నెయ్యి రాసుకొని వీటికి చట్నీ అవసరం లేదు కదా, ఇందులోనే అన్ని వేసేసుకున్నాం. Thank you.
మూత పెట్టుకొని స్టీమ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయితే ఇడ్లీలు ఒక్క 2 మినిట్స్ తర్వాత తీద్దాం. వేడిగా ఉండేటప్పుడు తీస్తే అది మరి ఇప్పుడు ఇడ్లీలు చల్లారాయి, తీసేసుకుందాం. సో చిన్న చిన్న కుందేళ్ళు వచ్చాయండి. ర్యాబిట్ బాగుంది కదా, ర్యాబిట్ ఓకే సూపర్ గార్నిష్. ఇప్పుడు మరి ఇడ్లీలు తీసుకుందాం. కౌల్ ఇడ్లీ సరే, చెప్పాను కదా కొంచెం చల్లారితే చక్కగా స్మూత్గా వస్తాయి, వేడిగా ఉండేటప్పుడు తీయదు. సరే కదా, కౌల్ ఇడ్లీ రెడీ అయిపోయింది. మరి కౌల్ ఇడ్లీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. కౌల్ ఇడ్లీకి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, మెంతులు 1/2 టీ స్పూన్, నెయ్యి 4 టీ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు 6 ఆకులు, ఇంగువా చిటికెడు, ఉప్పు తగినంత. కౌల్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యం, మినప్పప్పు, మెంతులు, కొంచెం నీళ్లు వేసి ఇడ్లీ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. ఒక బౌల్లోకి ఈ బ్యాటర్ని వేసుకుని అందులో జీలకర్ర, మిరియాల పొడి, ఇంగువ, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఇడ్లీ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి అప్లై చేసి ఈ ఇడ్లీ బ్యాటర్ తోటి చిన్న చిన్న ఇడ్లీ లాగా పెట్టుకుని స్టీమ్ పట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కౌల్ ఇడ్లీ రెడీ. కౌల్ ఇడ్లీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో మరి ఇప్పుడు టేస్టింగ్ టైం. కావాలంటే చట్నీ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా తినవచ్చు. వీటిని పీసెస్గా కట్ చేసుకొని పోపు పెట్టి ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చేసుకున్నా లేదు, ఈసారి ట్రై చేయండి. చట్నీ అవసరం లేదు, తినవచ్చు, బాగుంది. జీలకర్ర, అల్లం ముక్కలు కాస్త కారంగా, మిరియాల పొడి వేసుకున్నాం. బాగా చేసుకున్నాను, చాలా బాగుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నువ్వుల మోదకాలు కూడా చాలా బాగున్నాయి, అలాగే కౌల్ ఇడ్లీ కూడా వెరైటీగా ఉంది, నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది. ప్రత్యేకంగా పండుగలప్పుడు, పూజలప్పుడు ఇలాంటివి చేసుకుంటే బాగుంటాయి. మనం మిస్ అయినట్టుగా అయితే ఏం చేస్తారు, లాగ్ ఆన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchilo మళ్ళీ మళ్ళీ చూడండి. చూసారు కదండి, ఈరోజు నాగుల చవితి స్పెషల్ రెసిపీస్ నువ్వుల మోదకం అలాగే కౌల్ ఇడ్లీ రెండు చాలా సూపర్గా ఉన్నాయి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. రేపు మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు.
రుచితో జీవితం మరింత రుచిగా. వంట చూస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం. అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 అవర్స్ మీరు చూడగలిగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.